ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక నిమిషం ఉండు నా పండే ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అంత కాదు ఊరే సూర్యబాబు తన ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబ్లో మాట్లాడుతుంది అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు వదినంటే తలతో సమానం ఎదవ కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా వెళ్ళండి 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 చెప్తాను వెళ్ళండి చూసారా ఇప్పుడు నుంచి మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలాగలాగ ఇప్పుడే నువ్వు తప్పండి నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు జనరల్ గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏంటి సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడేది ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నాం లేదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపట్టం కావాలరా ఏమైనా తమ్మేడు సుర్యోరం చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకున్నాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి అరే డోలా సిరాయి నా సమ్జో హమ్ ఆప్సే మతే హే హమే ముర్దాయి నా సమ్జో అరే వావా అండ్రి బే వావా 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 ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో అరే ఆగ్ర బే ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో సిరా భీ మిల్తీ హే ఆప్ హమే క్యూ మర్తే హో ఆప్కు దూసరీ భీ మిల్తీ హే వావా వావా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా ఇలా ఖతమ ఫులియా అరే ఇస్కా నామ్ క్యా రే వెంకీ వావా पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका तो बबलिया ఏంటి న్యూసెన్స్ ఏయ్ ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందకి రుక్తా మా ఇదర్సం ఇలాకత బబులియా నగరాజ్ గారు నాకు హిందీ పట్టొచ్చు తమ్మి నీకు హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరా పట్టుకోరా
अरे रंग का भंग जमात का चक फिर लापान चबा, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रसवाला, खाई के पान बना रसवाला, खुल जाए बंद अकल का ताला, खाई के पान बना रसवाला, खुल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल, छोरा गंगा किनारे। What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ना करा, इधर आ, तार बिरिगड़ बिरिगो, बुद्धि तेरी को। ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? అమ్మా అయితే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? అమ్మా మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. అమ్మా మరి ఇందాక అన్నావు? అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నాడు. మర్చిపోయాను, ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువైంది సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి, చూపించరా? అదండి చూపించా, చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 చూడు, సరిగ్గా 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 చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో చూడు, చూసుకో సారి చూసుకో. సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదేటలు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్తయా పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమామా వింతగా దబినుమా, రాబోయి చందమా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చేస్తూ రైలు అనుకుంటారు, రైతు పదాలు అనుకుంటారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి? పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి.
అడుగు బొక్కారా రారా బొక్కారా రారా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలా గడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏం వచ్చరా నీకు? ఏవి రావు సార్. ఏ రాకపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానాలు చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి గజాలే కుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో. మీ మనసైలది దొరుకుతుంది, మనసైలది దొరుకుతుంది దొరుకుతుంది.